Good morning to everyone. Welcome to our YouTube channel Rambabu Narra. University world practice 20 ranks heroes kuncho 8 chesari. Ante vidyardhalaku saulabhyanga untadane uddeshantone 8 chesaradi. Evaro adigontare. Appudu nenu BC kada. Mari BC world BC ki ichinatondi BCA BCB ela ichinatondi times ne raavala ledha paina raavochu ani adigontaru bosa na telisi. అలా అడగటం వల్ల ఏం చేశారంటే ఆల్ కేటగిరీస్ అంటే వాళ్ళు అర్థం చెప్పారు. ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ అందరూ కూడా ఆల్ కేటగిరీ కిందకే వస్తారు. పీహెచ్ అయినా స్పోర్ట్స్ అయినా ఇవన్నీ కూడా మీరు అక్కడ హాజరైనా కానీ ఇక్కడ మీ ర్యాంక్ కన్నా 4000 లోపు ఉంటే మీరు జనరల్ అయిపోతారు. కాబట్టి మీకు ఇక్కడ సీట్ రావచ్చు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆల్ కేటగిరీస్ అంటే దాని యొక్క అర్థం చెప్పారు. దాన్ని ఏమనుకుంటున్నారు చాలామంది, ఈడబ్ల్యూసీ ఉంది అంటే ఈడబ్ల్యూసీ ర్యాంకు ఆ యొక్క కేటగిరీలో ర్యాంక్ చూసుకుని నీకు నేను ఇక్కడ రావచ్చండి, నాకు జనరల్ ర్యాంక్ ఏమో నీకు 15000 ఉంటుంది, కానీ ఈడబ్ల్యూసీ ర్యాంక్ ఎంత ఉంటుంది, 2000 ఉంటుంది అనుకోండి, నేను 2000లో రావచ్చు ఈడబ్ల్యూసీ అని అనుకుంటున్నారు. అది కాదు, ఈ టేబుల్లో ఇచ్చినటువంటి ర్యాంకులన్నీ కూడా జనరల్ ర్యాంకులు, జనరల్ మెరిట్ ర్యాంక్స్, నాట్ కేటగిరీ ర్యాంక్స్ అని కింద వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి మీ యొక్క జనరల్ మెరిట్ ర్యాంక్ ఏదో చూసుకుని ఆ మెరిట్ ర్యాంకుకు సంబంధించినటువంటి డేట్స్లో మాత్రమే మీరు హాజరవ్వాలి. అంతే తప్ప మీరు మీ యొక్క కేటగిరీ ర్యాంక్ చూడద్దు. కింద స్పష్టంగా ఇచ్చారు, మీరు చూడాలి. ఏమిచ్చారు తర్వాత ఎయిట్ చేసి ఆల్ కేటగిరీ అనే దాంట్లో కింద బ్రాకెట్లో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అని వేరే ఎయిట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే అది మీకు సౌలభ్యం కోసం ఇచ్చారు. ఎందుకంటే మీరు ఆ రోజుల్లో ఒకవేళ మీకు 2000 ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు ఎస్టీ అయి ఉంటారు, 2000 ర్యాంక్ ఉంటుంది, ఆ రోజుల్లో హాజరవ్వకుండా మీరు చివరికి 11వ తారీఖున హాజరవుతారేమో ఉద్దేశంతో మీకు 4000 లోపు కన్నా ర్యాంక్ వస్తే మీరు అది జనరల్ కేటగిరీకి అయిపోతారు. మీరు ఇంకా దానికి మీ కేటగిరీ ఏముండదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి తప్ప నేను ఎస్టీ కాబట్టి 11నే వెళ్ళాలి కాదు. నువ్వు ఎస్టీ అయినా నీకు ర్యాంక్ 4000 లోపు ఉంటే నీకు ఉన్నటువంటి షెడ్యూల్లో మాత్రమే వెళ్ళాలి. అలాగే ఇంకొకటి ఉంది, మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళు 28 నుంచి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి కౌన్సిలింగ్లో. అవి మీకేంటంటే మీకు స్పెషల్ కేటగిరీ చొప్పున కౌన్సిలింగ్ జరుపుతున్నారు, కానీ అవి మాత్రము మీకు అడ్మిషన్ అయినట్టు కాదు. ఎందుకంటే మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికెట్స్ మళ్ళీ ఎక్స్పర్ట్స్ వాటిని పరిశీలిస్తారు. వాళ్ళు కన్నా మీరు తిరస్కరిస్తే మీకు అక్కడ సీట్ వచ్చినట్టు కాదు. కాబట్టి మీరు కన్నా అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు అని అంటున్నారు. వాళ్ళు కూడా చెప్పారు, ఒక కాంపిటేటివ్ అథారిటీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎక్స్పర్ట్స్ అవన్నీ కూడా సరైన సర్టిఫికేట్సా కాదా అని పరిశీలిస్తారు. పరిశీలిస్తే సరైన అయితే మీకు అక్కడ ఇచ్చేస్తారు సీటు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. మీరు కూడా ఇక్కడ హాజరవ్వచ్చు, మీకు నమ్మకం ఉంటే ఆ సీటు మీద నమ్మకుంటే ఉండండి, లేకపోతే మీరు ఇక్కడ హాజరవ్వచ్చు అని స్పష్టంగా తెలిపి ఉన్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆ విధంగా చూసుకోవాలి. ప్రధానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు స్పష్టంగా తెలిసిందని అనుకుంటున్నాను. కాబట్టి మీ జనరల్ కేటగిరీ జనరల్ మెరిట్ ర్యాంక్ ఎక్కడుందో ఆ రోజు మాత్రమే ఆ సమయంలో మాత్రమే హాజరవ్వండి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.